हेलो एवरीवन, वेलकम टू एसजीआरबी ट्यूटोरियल। फ्रेंड्स, मन 15 डेस नीचे मोतम डेली करेंट अफेयर्स डेली वार्ता वा अंत पेपर में एमेम जॉब रिलेटेड न्यूज एंड अदे विधा करेंट अफेयर्स डिस्कस जरूरत सितंबर 15 नीचे। ओके, अच्छा एवरना चैनल सब्सक्राइब सब्सक्राइब अदे विधा माटडे मन कवि गायकुडैना जयराज को कालोजी पुरस्कार लभ जी कालोजी पुरस्कार सितंबर 9 कदा अच्छे राष्ट्र प्रभुत्ट प्रकटे कालोजी नारायणराव अवार्ड 2023 संवसरा गुण प्रमुख कवि पाटल रचयत गायकड़ जयराज को दिखे साहित्य सांस्कृतिक रंग में चीन कृषि ने గుర్తిస్తూ అందించే కాలోజీ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వ కమిటీ సిఫార్సుల మేరకు సీఎం కేసీఆర్ జయరాజ్ను ఎంపిక చేశారు। ఈ నెల 19న జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అధికార కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు। ఈ అవార్డు ద్వారా ఆయనకు 1,116 రూపాయలు అనేది నగదు, అదేవిధంగా జ్ఞాపికను అందించి దుశ్చర్యతో సత్కరించనున్నారు। మహబూబాబాద్ జిల్లాకు చెందిన జయరాజ్ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి కవిగా పేరు తెచ్చుకున్నాడు। పేద దళిత కుటుంబానికి చెందిన ఆయన వివక్షలేని సమాజంగా అయితే కాలోజీ పురస్కారం అనేది జయరాజ్కు లభించడం అనేది జరిగింది। కవి గాయకుడైన జయరాజ్కు లభించడం అనేది జరిగింది। అదే విధంగా కొత్త సివిల్ ఎస్ఐల శిక్షణకు సర్వం సిద్ధం। ఓకేనా, అయితే అకాడమీలో సెప్టెంబర్ 16 నుంచి సివిల్ ఎస్ఐ వాళ్ళకు శిక్షణ అనేది సిద్ధం అనేది చేయడం అనేది జరిగింది। కాబట్టి కాన్స్టేబుల్ కూడా మేబీ సెప్టెంబర్ 3rd వీక్లో రావచ్చు రిజల్ట్స్ అనేవి। ఓకే, నెక్స్ట్ చూసుకుంటే స్వాతిక్ జోడి ఓటమి చైనా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోరిన్లో భారత పోరాటం ముగిసింది। మొదటి రోజు సింగిల్స్ ఆటగాళ్ళంతా తొలి రౌండ్లోనే నిష్క్రమించగా బుధవారం డబుల్స్ క్రీడాకారులు అదే బాట పడ్డారు। డబుల్స్లో స్వాతిక్ సైరాజ్ చిరాగ్ శెట్టి సైతం ఆరంభంలోనే వెనుదిరిగారు। బుధవారం పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సీడ్ భారత జోడి 17:21, 21:11 సుహీబుల్ ఫిక్రీ మౌలానా బగస్ ఇండోనేషియా జంట చేతిలో పరాజయం చవిచూసింది। మిక్స్డ్ డబుల్స్లో తొలి 2 రోహన్ కపూర్ సిక్కిరెడ్డి జోడి ఆయన అదేవిధంగా చైనా చెన్ టాంగ్తో ఈ మలేసియా జంట చేతిలో ఓడింది। ఈ టోర్నీలో భారత్ నుంచి ఒక్కరు కూడా తొలి రౌండ్లు దాటకపోవడం గమనార్హం। నెక్స్ట్ ఆసియా టీటీలో కాంక్షమే, ఓకేనా, ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్ట కాంక్ష పథకంలో సరిపెట్టుకుంది। ఓకే, ఈ వారం సెమీఫైనల్లో భారత్ 0-3తో చైనీస్ తైఫీ చేతిలో పరాజయం చవిచూసింది। తొలి సింగిల్స్లో అచంట శరత్ కమల్ చువాంగ్ యువాన్ చేతిలో ఓడాడు। రెండో మ్యాచ్లో సత్యన్ లిన్ యున్ చేతిలో పరాజయం పాలయ్యాడు। మూడో పోరులో హర్మిత్ దేశాయి చాంగ్ కోవో చేతిలో ఓడడంతో భారత్ 0-3 పరాజయం చవిచూసిన సెమీస్లో ఆడిన భారత్కు కాంక్షం అనేది లభించింది। ఇక్కడ ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఆసియా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో భారత్ కాంక్షం అనేది గెలుచుకుంది। నెక్స్ట్ చూసుకుంటే హైకోర్టు పీపీగా రాజేందర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎం రాజేందర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది। బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 3 ఏళ్ల పాటు ఓకేనా హైకోర్టు పీపీగా ఒక పదవీకాలం ఏంటంటే 3 ఏళ్ల పాటు లేదంటే తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా ఈ పోస్టులు ఆయన కొనసాగుతారని పేర్కొంది। హైకోర్టులో క్రిమినల్ పిటిషన్లు క్రిమినల్ అప్పీళ్లు తదితర కేసుల్లో ప్రభుత్వం తరఫున ఆయన వాదనలు వినిపించనున్నారు। తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఉమ్మడి రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్గా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా గుర్తించుకోండి, ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు। బుధవారంలో పదవీకాలం
ముగిసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్ రెడ్డి. ఓకేనా, ఇది కూడా గుర్తుంచుకోండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్ రెడ్డి స్థానంలో హైకోర్టు పీపీగా రాజేందర్ రెడ్డిని నియమించడమని జరిగింది. 2014 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘకాలం కొనసాగారు. ఇందుకు ఎందరెందరో తోడ్పాటు అందించారని పేర్కొంటూ వారందరినీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హైకోర్టు పీపీగా రాజేందర్ రెడ్డి కసిన్ రూరి దివాలా తీసిన బర్మింగ్హామ్ వార్షిక బడ్జెట్ లోటే కరుణం. బ్రిటన్లో రెండో అతిపెద్ద నగరపాలక సంస్థ పేరు. బ్రిటన్లోని రెండో అతిపెద్దదైన బర్మింగ్హామ్ నగరపాలక సంస్థ దివాలా తీసింది. లక్షల పౌండ్ల వార్షిక బడ్జెట్ లోటుతో నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ మంగళవారం ప్రకటించింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే జడ్జీలు రిటైర్ అయ్యాక రెండేళ్ల వరకు రాజకీయ నియామకాలు చేపట్టరాదు. ఓకే, జడ్జీలు రిటైర్ అయ్యాక రెండేళ్ల వరకు రాజకీయ నియామకాలు చేపట్టరాదు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు తిరస్కరణ. పదవి విరమణ చేసిన హైకోర్టు లేకపోతే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రెండేళ్ల వ్యవధి వరకు రాజకీయ నియామకాలు చేపట్టకుండా నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానమైన బుధవారం తిరస్కరించింది. ఏదైనా పదవిని చేపట్టాలా వద్దా అనే నిర్ణయాన్ని రిటైర్ అయిన జడ్జి విచక్షణకి వదిలిపెట్టడం సముచితమని జస్టిస్ సంజయ్ కిషోర్ కౌల్, ఇది గుర్తించుకోండి ఫ్రెండ్స్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు దులియాలతో కూడిన ధర్మశాసనం అభిప్రాయపడింది. పదవి విరమణ తర్వాత సదరు న్యాయమూర్తి లోక్సభకు ఎన్నికయ్యారా, రాజ్యసభకు నామినేట్ అయ్యారా అనే అంశంలోకి వెళ్ళదలుచుకోలేదని ధర్మశాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగ అధికరణం, ఓకే ఇది గుర్తించుకోండి, రాజ్యాంగ అధికరణం 32 అందుకు అనుమతించబోదని స్పష్టం చేస్తూ పిటిషన్ను తోసిపుచ్చింది. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. జీ ట్వంటీ సదస్సు అనేది మన ఇండియాలోనే జరుగుతుంది కదా. G20 అంటే G7 ప్లస్ బ్రిక్స్, అదేవిధంగా EU, ఈ మూడు కుటుంబాలు కలిస్తే G20 అనేది అవ్వడం అనేది జరుగుతుంది. G20 అంటే 20 సభ్యుల బృందం. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలు అమెరికా, చైనా, భారత్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, దక్షిణ కొరియా, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కీ, యూకేలతో పాటు ఐరోపా యూనియన్కు ఇందులో సభ్యత్వం ఉంది. స్థూలంగా చూస్తే G20 అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించి నడిపించే మూడు కుటుంబాలు కలిసి ఏర్పడ్డ ఒక పెద్ద కూటమి. అభివృద్ధి చెందిన G7 అమెరికా, జర్మనీ, జపాన్, యూకే, ఇటలీ, జపాన్, కెనడా. అభివృద్ధి చెందుతున్న బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాలతో పాటు 27 దేశాలు ఉన్న ఐరోపా యూనియన్ ఇందులో ఇమిడి ఉన్నాయి. నెక్స్ట్ చూసుకోండి ఫ్రెండ్స్, ఈ జీ సెవెన్ అండ్ బ్రిక్స్ ఇది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ ఆలియా ఎడ్ ఏ మమ్మలో రిలయన్స్ రిటైల్కు మెజారిటీ వాటా. బాలీవుడ్ నటి ఆలియా భట్ నేతృత్వంలో పిల్లల గర్భిణుల దుస్తులు బ్రాండ్ ఏడిఏ మమ్మలో 51% వాటాను రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేసింది. తద్వారా దీనికి సంయుక్త సంస్థగా మార్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ తెలిపింది. 2 నుంచి 12 ఏళ్ల పిల్లల దుస్తులు బ్రాండుగా ఎడ్ మమ్మను 2022 ఆలియా స్థాపించారు. తొలుత ఆన్లైన్లో దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఓకేనా, అయితే ఆలియా భట్ యొక్క సంస్థ అయిన ఎడ్ ఏ మమ్మలో రిలయన్స్ రిటైల్కు దానిలో మెజారిటీ వాటా అనేది 51% అనేది ఆయన తీసుకోవడమని జరిగింది రిలయన్స్ వాళ్ళు. తెలంగాణ యొక్క ఫింగర్ ప్రింట్ బ్యూరోకు జాతీయ స్థాయిలో 26వ ర్యాంకు, ఇది గుర్తుంచుకోండి. తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోకు జాతీయ స్థాయిలో 26వ ర్యాంకు. వెలి ముద్ర నైపుణ్యం గుర్తింపు కోసం ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయిలో పరీక్షలో తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో 26వ ర్యాంకు సాధించింది. రెండో ర్యాంకు మినహా మొదటి 10 ర్యాంకుల్లో ఈ బ్యూరోకి దక్కడం విశేషం. వెలి ముద్ర నైపుణ్యం గుర్తించినకు జాతీయ నేరాల నమోదు సంస్థ NCRB ఆధ్వర్యంలో సెంట్రల్ ఫింగర్ ప్రింట్ బ్యూరో
జాతీయ స్థాయిలో పరీక్ష నిర్వహిస్తుంటుంది. ఆగస్టు 19 నుంచి 3 రోజుల పాటు ఢిల్లీలో నిర్వహించిన ఈ పరీక్షలో 24 రాష్ట్రాల ఫింగర్ ప్రింట్ బ్యూరోలకు అందించిన మొత్తం 112 మంది పాల్గొన్నారు. అందులో తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరోకు చెందిన ఏఎస్ఐలు 26 ర్యాంకులు సాధించినట్టు డీజీపీ కార్యాలయానికి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, మరో 8 సోలార్ ప్లాంట్లు 1348 కోట్లలో నిర్మించుతున్న సింగరేణి. ఓకే, సింగరేణి మరో ఎనిమిది సోలార్ పవర్ ప్లాంట్లు నిర్మాణాన్ని శ్రీకారం చుట్టింది. ఫస్ట్ ఫేజ్లో చేపట్టిన సోలార్ పవర్ ప్లాంట్లు సక్సెస్ కావడంతో సెకండ్ ఫేజ్లో 232 మెగావాట్ల పవర్ అందుబాటులోకి తీసుకొని టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం కోల్ బెల్ట్ పరిధిలో 8 ప్రాంతాల్లో 1348 కోట్ల అంచనా వ్యయంతో ప్లాంట్లు నిర్మించనుంది. వీటిని ఏడాదిలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీరి నిర్మాణానికి తాజాగా దేశవ్యాప్తంగా టెండర్లను ఆహ్వానించింది. ప్లాంట్లు నిర్మించేది ఇక్కడే. ఓకే, చూడండి, మందమర్లి 240 ఎకరాల్లో 67.5 మెగావాట్ల సోలార్ ప్లాంటు రామగుండం ఏరియాలో ఇక్కడ. ఇది తెలుసుకోండి ఫ్రెండ్, ఒకసారి చదువుకోండి ఇది. నెక్స్ట్, హల్దీరామ్లో టాటాలకు వాటా. చిరుతిండ్లు తయారీ సంస్థ అయిన హల్దీరామ్ కనీసం 51% వాటా కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ కన్జ్యూమర్ యూనిట్ చర్చలు జరుపుతుంది. అయితే హల్దీరామ్ $10 బిలియన్ వాల్యూమ్స్ను కోరడం టాటాకు నచ్చడం లేదని సంగతి తెలిసిన వాళ్ళు చెప్పారు. చర్చలు విజయవంతమైతే టాటాలు పెప్సీ రిలయన్స్ రిటైల్తో నేరుగా పోటీ పడవచ్చు. 10% వాటా విక్రయించిన బైన్ క్యాపిటల్స్తో సహా ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు కూడా హల్దీరామ్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. టాటాలకు ఇదివరకే యూకేటీ కంపెనీతో టెట్లీతో పాటు స్టార్బక్స్లో వ్యాపార భాగస్వాములు ఉన్నాయి. టాటాలు 51% కంటే ఎక్కువ కొనుగోలు చేయాలనుకుంటున్నారని, అయితే హల్దీరామ్ పెద్ద మొత్తం కోరుతుందని తెలుస్తుంది. టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ప్రతినిధితో పాటు హల్దీరామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కిషన్ కుమార్ ఈ వార్తలపై కామెంట్ చేయడానికి నిరాకరించారు. యూరో మానిటర్ ఇంటర్నేషనల్ ప్రకారం భారతదేశంలో $6.2 బిలియన్ స్నాక్స్ మార్కెట్లో హల్దీరామ్ దాదాపుగా 13% వాటా ఉంది. లేజ్ చిప్లకు ప్రసిద్ధి చెందిన పెప్సికి కూడా దాదాపుగా 13% వాటా ఉంది. హల్దీరామ్ స్నాక్స్ సింగపూర్, యునైటెడ్ స్టేట్స్. ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఫ్రెండ్స్, ఇది ఓకేనా. కొత్త రైల్వే లైన్లో ఫైనల్ సర్వేకు గ్రీన్ సిగ్నల్. భద్రాచలం నుంచి ఒడిస్సాకు, అదేవిధంగా కొత్తగూడెం నుంచి ఛత్తీస్గఢ్ వరకు ఫైనల్ లొకేషన్ సర్వే. ప్రాజెక్ట్ అంచనా వ్యయం 3592 కోట్లు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కొత్త లైన్స్, గుర్తుంచుకోండి, అడిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటాయి. భద్రాచలం ఛత్తీస్గఢ్ ఒడిస్సాల మధ్య కొత్త రైల్వే లైన్లకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపుగా 6332 కోట్లతో తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం నుంచి 2 కొత్త రైల్వే లైన్లను రైల్వే మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు దక్షిణ మధ్య రైల్వే శాఖ బుధవారం ఒక ప్రకటనలో రిలీజ్ చేసింది. జిల్లాలోని కొత్తగూడెం కిరుండుల్ మధ్య దాదాపుగా 180 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్కు ఫైనల్లో లొకేషన్ సర్వేకు కూడా మంత్రిత్వ శాఖ ఓకే చెప్పింది. దాదాపుగా 3240 కోట్లతో ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు చేపట్టనున్న తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని పలు పరమారు గిరిజన గ్రామాలను అనుసంధానించేందుకు ఈ రైల్వే ఎంతోగానో దోహదపడుతుందని భద్రాచలం మల్కన్. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు కూడా మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసుకుంటే, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 1 కోటి రూపాయలు వసూలు. మీరు కూడా దీనికి ఒక ఏమంటారు ఫ్రెండ్స్, ఇలాంటి దానికి మీరు కూడా దూరంగా ఉండండి. ఓకే, గ్రామీణ ప్రాంతాలైన
యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తికి ఎల్కతుర్తి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతడి నుంచి డబ్బులు టూ వీలర్ స్వాధీనం చేసుకున్నారు. వీరులు కాజీపేట ఎస్సీపీ డేవిడ్ రాజ్ తెలియజేశారు. ఓకే ఫ్రెండ్స్, అయితే టీచర్ బదిలీలకు 81,069 మంది అప్లై. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 4,722 మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్తగా అప్లై చేసుకున్న టీచర్లు 6,968 మంది. అదేవిధంగా ఈ నెల 12-13 తేదీల్లో డిఈఓ ఆఫీసులో సీనియారిటీ లిస్టుల డిస్ప్లే. ఓకే, 9,210 హుద్దులకు సంబంధించిన బిగ్ అప్డేట్. గురుకులలో 9,200 పోస్టులకు సంబంధించి త్వరలో మెరిట్ జాబితాను టీఎస్ఎస్పి ప్రకటించనుంది. సిబిటీలో మెరిట్ పొందిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ విధానాన్ని తీసుకురావాలని బోర్డు భావిస్తుంది. అభ్యర్థులు తమకు నచ్చిన తేదీ కోరుకున్న సమయంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ రావచ్చు. ముందుగా 1:2 నిష్పత్తిలో పీజీటీ అర్హుల జాబితాను, ఆ తర్వాత టీజీటీ అర్హుల జాబితాను షెడ్యూల్ను ప్రకటించాలని భావిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్.